హాయ్ హలో నమస్తే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు వాణి ఎలక్ట్రానిక్స్. సో ఈరోజు మనం చూసుకున్నట్టయితే ఇది వచ్చేసి అవుజా 120 వోల్ట్ యాంప్లిఫైయర్ అండి. ఇది ఒరిజినల్ అయితే కాదు, కాపీ. సో దీన్ని అలా అన్బాక్సింగ్ చేయబోతున్నాం. ఇది ఒక స్పెసిఫిక్ ఒక కస్టమర్ కోసం తెప్పడం అయితే జరిగింది, అంటే తను ఒక టెంపుల్ కోసం ప్రిఫర్ చేశాడు. లో బడ్జెట్లో ఉండాలని కొంచెం అలా, సో అందుకే కాపీ తెప్పించాము. దీన్ని ఇప్పుడు అన్బాక్స్ చేసి చూద్దాం. లెట్స్ స్టార్ట్. బాక్స్ పక్కన పెట్టేద్దాం. సో ఇది మన కింగ్ ఆఫ్ ది షో, చూసుకోవచ్చు. కార్ కూడా ఒకసారి సీల్ తీసి చూద్దాం ఎలా ఉంటుందని. సో ఒరిజినల్కి దీనికి ఏంది తేడా అంటే, సో ఒరిజినల్ దానికి దీనికి తేడా అయితే ఏమి ఉండదండి. మ్యాక్సిమం యాసిటీస్ అన్నీ సేమ్ డిట్టో ఉంటాయి, కాకపోతే లోపల ట్రాన్స్ఫార్మర్స్ అనేది కాపర్ అల్యూమినియం అని ఉంటుంది. దీంట్లో అల్యూమినియం ఉంటుంది, దాంట్లో కాపర్ ఉంటుంది, దాన్ని బట్టి అన్ని డిఫరెన్సెస్ అనేది మారిపోతుంది. సో దీన్ని చూసుకున్నట్టయితే ఫ్రంట్ పోర్షన్లో మనకు ఒక మదర్ బోర్డు ఇచ్చారు, మాస్టర్ బేస్ ట్రేబుల్. ఇక్కడ వచ్చేసి 5 మైక్లకు అయితే సపోర్టింగ్ ఉన్నది ఇది, అండ్ ఇవి వచ్చేసి వాటి కంట్రోల్స్. అండ్ ఫస్ట్ది ఇది వచ్చేసి యూఎస్బి ఓర్ ఆక్స్, ఇది కూడా ఆక్స్ ఓర్ మైక్, ఇలా 2 ఆప్షన్ ఆన్ బటన్ ఆఫ్ బటన్ అయితే ఉంటుంది. మనం యూఎస్బి మోడ్లో పెట్టినప్పుడు మదర్ బోర్డు అయితే పనిచేస్తుంది, అండ్ ఇది కూడా మాస్టర్ లెక్క పనిచేస్తుంది. అండ్ ఆక్స్లో పెట్టినప్పుడు దీనికి బ్యాక్ సైడ్ ఆక్స్ ఆప్షన్స్ ఉంటాయి, అది చూపిస్తాను. అది పనిచేస్తుంది. ఇది కూడా అంతే, సెకండ్ ఇది కూడా అంతే, దాన్ని బట్టి పనిచేస్తుంది, ఏ ఆక్స్లో ఉందా మైక్లో ఉందా దాన్ని బట్టి ఉంటుంది. మిగతా ఇవన్నీ డైరెక్ట్ వచ్చేస్తాయి మైక్ ఆప్షన్. సో బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే మనకి బ్యాక్ సైడ్ ఇవే అండి, ఆక్స్ ఆక్స్ 1 ఆక్స్ 2 అని ఉంది కదా, అక్కడ మనకి ఫ్రంట్లో 2 అయితే ఉన్నాయి కదా, ఆక్స్ 1 4 5 మైక్ 4 5, దాన్ని ఆక్స్ 1 ఆక్స్ 2 అయిపోతూ ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి మీరు చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి ఈ బాక్సెస్కి పెట్టుకోవడానికి, 250 బాక్సెస్ అలాంటివి ఉంటాయి కదా, ఇవి పెట్టుకోవడానికి. సింగిల్ బాక్సెస్ 2 పెట్టుకుంటే ఇన్ ఆఫ్ అండి దీనికి, ఎందుకంటే ఇది తక్కువ వోల్టేజ్ కదా, 120 వోల్టేజే కాబట్టి. సో 2 బాక్సెస్ 250 12 ఇంచెస్ స్పీకర్స్ ఉంటాయి కదా అవుజాయి, అవి 2 పెట్టుకుంటే ఇన్ ఆఫ్. అండ్ కింద రెడ్ కలర్ ఉంది కదా, ఇది వచ్చేసి బుంగలు పెట్టుకోవడానికి. బుంగలు అంటే ఇన్ ద సెన్స్ యూనిట్ గడ్డలు ఉంటాయి అన్నమాట, 60 వాట్ 40 వాట్ 100 వాట్, దీని ఇదేమో అది పెట్టుకోవడానికి బుంగల్, లైక్ ఈ యూనిట్ గడ్డలు పెట్టుకోవడానికి. అండ్ కింగ్ లాస్ట్ వచ్చేసి బ్యాటరీ, ఇది బ్యాటరీ నుంచి కూడా సపోర్ట్ చేస్తుంది అండి, ఇది 12 వోల్ట్స్ బ్యాటరీకి, లైక్ వెహికల్స్ కూడా పెట్టుకోవచ్చు. అండ్ ఇది బ్యాండ్ వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది. సో ఈ బాక్సెస్లో కూడా చూసుకున్నట్లయితే 4 6 4 8 16 అని ఓమ్స్లో ఉంటుంది. దాన్ని పెంచుకునే కొద్దీ మనకి సౌండ్ అనేది ఇంక్రీజ్ డిక్రీజ్ అవ్వడం, క్లారిటీ అనేది మారడం అట్లా ఉంటుంది. బుంగలకి కూడా 100 వోల్ట్స్ 70 వోల్ట్స్ అని ఉన్నది దీని మీద రెడ్ కలర్. సో దాన్ని బట్టి కూడా సౌండ్ అనేది క్లారిటీ మారుతుంది, వోల్టేజ్ ఎక్కువ అవుట్పుట్ వస్తే దాన్ని బట్టి మనకి సౌండ్ కూడా ఎక్కువ అవుట్పుట్ ఉంటుంది. అండ్ ఇవి దీనికి బిల్లలు అండి, బిల్లలు ఇచ్చారు 3055,
లైక్ ఇవే మెయిన్ అండి. సౌండ్ అవుట్పుట్ దీనివల్లనే మనకు వస్తుంది. ఇది వచ్చేసి హీట్ సింక్, ఇది వచ్చే ఆక్స్ అవుట్పుట్, అంతే అండి. దీని స్పెసిఫికేషన్ అయితే ఇది. ఫైనల్లీ దీని కాస్ట్ గురించి అని మీకు చెప్పలేదు అనుకుంటున్నారా, చెప్తాను. కానీ అది ఎప్పుడంటే కస్టమర్కి మనం హ్యాండ్ ఓవర్ చేస్తాం కదా, అప్పుడు షార్ట్ రీల్ తీస్తాను, దాంట్లో చూడండి. కాస్ట్ అనేది కస్టమర్తోనే చెప్పిస్తాను. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోస్, మరిన్ని ప్రోడక్ట్స్ నేను అన్బాక్సింగ్ అయితే చేసి మీకు చూపించడం అయితే జరుగుతుంది. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. నా ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా వాణి ఎలక్ట్రానిక్స్ ఇల్లంది, సేమ్ దీని ఈ యూట్యూబ్ ఛానల్ పేరే ఉంటుందండి. డిస్క్రిప్షన్లో లింక్ అయితే పెట్టడం అయితే జరుగుతుంది, చూడండి, ఫాలో అవ్వండి.